షెల్లింగంపల్లి బీజేపీ టికెట్ తనకు రాకుండా కొందరు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని టికెట్ ఆశిస్తున్న గజ్జల యోగానంద్ అన్నారు. నేర చరిత్ర ఉన్నవారిని అనర్హులుగా తెర మీదకి తెస్తున్నారని మండిపడ్డారు. షెల్లింగంపల్లి టికెట్ తనకిస్తే భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తామంటున్న యోగానంద్తో మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక ఫేస్ టు ఫేస్. ఎన్నికల ముంగిట షేర్లింగంపల్లి చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం కిందట ఎన్నికల్లో పోటీ చేసిన యోగానంద్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆస్పిరెంట్గా ఉన్నారు. సీనియర్ నాయకులు యోగానంద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది షేర్లింగంపల్లిలో? జనసేనకి టికెట్ అన్నారు, ఇంకా కొత్త అభ్యర్థుల పేరు వినిపిస్తుంది. మీరు కిందటిసారి కూడా మీరు పోటీ చేశారు, అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు. ఏం జరుగుతుంది షేర్లింగంపల్లి? నేను పార్టీలోనే మొన్నటి నుంచే కాదు, లాస్ట్ 5 నుంచే కాదు, 5 ఇయర్స్ నుంచి పార్టీకి సంబంధించిన పనులు పార్టీతో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సంబంధం ఉన్నది. ప్రతిసారి ఎలక్షన్స్లో కూడా నేను టైం స్పెండ్ చేసి అభ్యర్థులు గెలవడానికి కృషి చేస్తున్నాను. కాబట్టి నేను గత 5 ఇయర్స్ నుంచి చాలా ఇంపాక్ట్ఫుల్గా, చాలా ఫోకస్డ్గా శ్రీలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి, భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి నేను కష్టపడి పనిచేశాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి ఉందంటే కారణము నా ఎఫర్ట్స్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను చేసిన ఎఫర్ట్స్, నాకు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్తో కార్యకర్తలు సరిగ్గా చూసుకోవడము, కార్యకర్తలని ఇవాళ మోటివేట్ చేయడము, వాళ్ళందరూ కలిసి యూనిట్గా పనిచేయడము, అవి చేయడం వల్ల ఇవాళ ఇవాళ బీజేపీని ప్రజలకు తీసుకెళ్ళడము, ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ బీజేపీ చాలా ముందున్నది, బీజేపీ ముందంజలో ఉంది. కాబట్టి చాలామంది ఆ టికెట్ కావాలని ఆశిస్తున్నారు. అంటే ఇంత క్లియర్గా మీ అభ్యర్థితో ముందు మీరు అంతకుముందు పోటీ చేశారు ఉన్నప్పుడు దీని మీద ఎందుకు ఇంత చర్చ కాదు, రచ్చ ఎందుకు నడుస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను వచ్చిన వాళ్ళందరినీ కూడా మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడని చెప్పి నేను ఇన్వైట్ చేశాను. ఆ విషయంలో కొద్ది తప్పు చేశానో అనిపించింది నాకు. వాళ్ళు ఏకు మేగా కూర్చున్నారు, వాళ్ళు రాంగ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చారు, ఇన్వైట్ చేశారు, వాళ్ళు నేను మా బయట నుంచి వచ్చిన అందరినీ ఏ విధంగా చూసి అందుకంటే బాగా నేను చూసుకున్నాను. చూసుకున్న తర్వాత వాళ్ళు ఒక 6 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత మాకు పార్టీలో టికెట్ ఇచ్చి ఇస్తానని చెప్పి, మాకెవరు ఇక క్యాండ్ లేరు, మీరు వచ్చి మా పార్టీని రక్షించండి అని చెప్పి అందుకే నన్ను పిలిచారని చెప్పి చెప్పుకోవడం అనేది, ఆ విధంగానే ఆ క్యాంపెయిన్ చేసుకుంటూ పోతున్నారు. ఒక నీతి నియమం లేకపోతే ఒక పద్ధతి, ఒక ధర్మం అనేది లేకుండా ఈ విధంగా చేయడం అనేది, దానికి అంతే గట్టిగా నేను కూడా బీజేపీకి టికెట్ కావాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే మీ పోటీదారుకు సీనియర్ల లీడర్ల అండ ఉంది, సీనియర్ల ఆయనకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ఇది కూడా ఉంది, అరవింద్ లాంటి వాళ్ళు. ఆయన సీనియర్ అనుకోను, బీజేపీలో ఆయన పెద్ద సీనియర్ ఏం కాదు, బాగా జూనియర్. ఒక టికెట్కి ఎంపీ గెలిచాడంతే, అందుకని ఆయన సీనియర్ ఎట్లా అవుతాడు? ఎంపీ గెలిచామంటే సీనియర్ అయిపోతారా? ఆయనకి ఏం ఈ మన భారతీయ జనతా పార్టీ ఆలోచన గురించి ఆయనకేం నాలెడ్జ్ ఉన్నది? సో కాబట్టి నేను అంత ఎక్కువ కామెంట్ చేయలేను. ఐ డోంట్ థింక్ దే ఆర్ సీనియర్స్. అంటే ఈ విషయాలన్నీ మీరు ముఖ్యంగా ఇన్ఛార్జ్ల దృష్టికి, పార్టీ అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? ఎందుకంటే కొన్ని రోజులు గట్టు జనసేన కు షేర్లింగంపల్లి అంటున్నారు, లేదంటే రవికుమార్ యాదవ్ యోగానంద్ అన్న, ఇది నేపథ్యంలో సీనియర్ల మధ్య ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న సందర్భంలో మీరేమైనా ప్రయత్నాలు చేశారు? నేను ప్రయత్నం చేస్తున్నాను, అంతేకాక కార్యకర్తలందరూ సుమారు, అంటే నా షేర్లింగంపల్లి కాకుండా వేల కొద్ది కార్యకర్తలు మొత్తం స్టేట్ అంతా ఉన్నారు. నేను విద్యార్థి పరిషత్ ఉన్నాను, విద్యార్థి పరిషత్ ఉన్న అప్పటి నుంచి గడ నలభై సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా నేను ఎంతోమందితో అనుబంధం పెంచుకొని ఉన్నాను. వాళ్ళందరూ కూడా యోగానంద్ అనేవాడు అన్ని విధాల సమర్థుడైన వ్యక్తి, అటువంటి వాడికి టికెట్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అవి దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే కొన్ని సర్వేలు కూడా చేసిన పరిస్థితి, పార్టీ పలు సర్వేలు అమిత్ షా టీం కూడా సర్వే చేసింది అంటున్నారు, దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా సమాచారం లేదా? అలాగే టికెట్ రాకపోతే ఏంటి నెక్స్ట్? సర్వేలు అనేది నేను కూడా సర్వేలు చేసుకున్నాను, అవి సర్వేలను కుక్అప్ చేశారు. దాంట్లో కొంతమంది అంటే అటువంటి ఇటువంటివి మేమైతే హానెస్ట్గా ఉంటాం, భారతీయ జనతా పార్టీ మాట మీద, నమ్మకం మీద, ధర్మం మీద, నీతి మీద మనకు ఉంటాము కార్యకర్తలం. కానీ ఆ సర్వేసు కుక్అప్ చేశారని చెప్పి నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను సర్వే చేసింది ఇంక్లూడింగ్ వాయిస్ రికార్డ్ దగ్గర ఉన్నది, మేము సర్వే చేసినవి నేను కాదు. ఎవరైనా సరే ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ దట్ దెర్ ఆర్ కుక్డ్ అప్ సర్వేస్. అలాగే వరంగల్లో ముదోలు, వరంగల్ వెస్ట్ ముదోలుకు సంబంధించి పరిణామాలు చూస్తే ఇటు రాకేష్ రెడ్డి ఇటు రామాదేవి పార్టీ మారిన పరిస్థితి, ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది, అభ్యర్థులు నిజంగా పోటీదారులను కూర్చోబెట్టి కన్విన్స్ చేసే ప్రయత్నాలు పార్టీ చేయొచ్చు నెక్స్ట్ ఇలాంటివి రాకుండా అని. అలా పార్టీ కన్విన్స్ చేస్తే మీరు వెనక్కి తగ్గుతారా? నెక్స్ట్ మీ డిమాండ్ ఏమి ఉండవు? ఇక్కడ వెనక తగ్గడానికి అవకాశం ఏం లేదు, అవసరం ఏం లేదు. ఇక్కడ నేను టికెట్ వస్తుంది, నేను గెలుస్తున్నాను, నాకు నేను కాంటెస్ట్ చేస్తున్నాను, గెలుస్తున్నాను. కాబట్టి ఒకటి ఏంటంటే త్వరగా డెసిషన్ తీసుకుంటే
ప్రజలకు త్వరగా వెళ్ళి క్యాంపెయిన్ బాగా చేస్తున్నారు, మిగతా పార్టీలు చాలా ముందున్నాయి, మేము వెనకబడుతున్నాము, అది ఒకటి దృష్టిలో పెట్టుకొని త్వరగా డెసిషన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ మీకు నిజంగా టికెట్ ఇస్తే ఎట్లా అంటే మీకు ఏమన్నా ఎట్లా మీరు ఎదుర్కోగలరు ఒక అధికార పార్టీని, మినీ ఇండియాగా చెప్తారు షేర్లింగంపల్లిని, రెండు సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యే అక్కడి నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం ఉన్నారు, అధికార పార్టీ ఎట్లా మీరు ఎలా వెళ్తారని? మనం చూస్తున్నాము ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ షేర్లింగంపల్లి థర్డ్ ప్లేస్లో ఉంది, దాంట్లో యోగానంద్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటాడు. థ్యాంక్ యూ. నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను, కిందటిసారి పోటీ చేశాను, సర్వేలు కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి, పార్టీని నేను చాలా అభివృద్ధి చేశాను నియోజకవర్గంలో, టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని యోగానంద్ చెప్తున్నారు. న్యూస్ 360 కెమెరామెన్ సాయితో దేవిక, హైదరాబాద్.